నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. రష్యా అధ్యక్షులు వ్లాడిమిర్ పుతిన్ తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు. శాంతియుత వాతావరణానికి భారత్ కట్టుబడి ఉందన్న మోదీ. మాస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని. డిజిటల్ పేమెంట్లలో భారత్ చరిత్ర సృష్టిస్తుందని వెల్లడి. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా నిర్వీర్యమైందన్న ఎన్ చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం కేంద్ర నిధుల దుర్వినియోగంపై విచారిస్తామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 5,45,000 కోట్ల రూపాయలతో రుణ ప్రణాళిక విడుదల. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ తన 2 రోజుల రష్యా పర్యటనలో భాగంగా ఈ రోజు ఆ దేశ అధ్యక్షులు వ్లాడిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ శాంతి కోసం కట్టుబడి ఉందని తెలిపారు. రష్యా అధ్యక్షుడు ఆలోచనలు కూడా సానుకూలంగా ఉండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల మధ్య ఎలాంటి సమస్యలున్నా పరస్పర దాడులతో యుద్ధంతో పరిష్కరించలేమని, చర్చలు దౌత్యమే సరైన మార్గమని సూచించారు. आतंकवाद कितना भयानक होता है, कितना घिनौना होता है, वो हम 40 साल से भुगत रहे हैं. ऐसे में जब मॉस्को में आतंकवादी घटनाएं घटी, दोगेस्तान में आकर आतंकवाद की घटनाएं घटी, उसका दर्द कितना गहरा होगा इसकी मैं कल्पना करता हूं. और मैं हर प्रकार के आतंकवाद की घोर निंदा करता हूं. और मैं आपको विश्वास दिलाता हूं कि, और पिछले अनुभव से मैं कह सकता हूं कि आने वाला भी हमारा कार्यकाल हमारे संबंधों को और गहरा बनाएगा और घनिष्ठ बनाएगा और हम नए नए अचीवमेंट को लेकर के आगे बढ़ेंगे. गत 5 वर्ष पूरे विश्व के लिए, पूरी मानव जात के लिए बहुत ही चिंताजनक रहे, चुनौतीपूर्ण रहे और अनेक संकटों से गुजरना पड़ा. पहले कोविड के कारण और बाद में संघर्ष और तनावों का कालखंड अलग अलग भूभाग में, इसने मानव जात के लिए बहुत संकट पैदा किए. तनाव रहा, संघर्ष रहा और ऐसी स्थिति में भी भारत रूस मित्रता के कारण जब दुनिया फूड फ्यूल एंड फर्टिलाइजर के संकट से गुजर रही थी, हमारी मित्रता और हमारे सहयोग के कारण मैं मेरे देश के किसानों को फर्टिलाइजर में मुसीबत में नहीं आने दिया. फर्टिलाइजर की उनकी जो आवश्यकता है उसकी पूरी करने में हम सफल रहे और उसमें हमारी मित्रता का भी बहुत. భారత ప్రధాని మోదీని రష్యా దేశ అత్యున్నత గౌరవ పురస్కారమైన సర్వోచ్చ నాగరికునిగా ఆ దేశ అధ్యక్షులు వ్లాడిమిర్ పుతిన్ సన్మానించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. योर एक्सेलेंसी और मेरे मित्र राष्ट्रपति पुतिन, आपका आभार व्यक्त करता हूं. यह सम्मान केवल मेरा सम्मान नहीं, यह 140 करोड़ भारतवासियों का सम्मान है. यह भारत और रूस की सदियों पुरानी गहरी मित्रता और आपसी विश्वास का सम्मान है. यह हमारी स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप का सम्मान है. एक्सलेंसी, पिछले लगभग 2.5 दशक से आपके नेतृत्व में भारत और रूस के संबंध हर दिशा में मजबूत हुए हैं और हर बार नई ऊंचाइयों को प्राप्त करते रहे. दोनों देशों के बीच
जिन स्ट्रेटेजिक संबंधों की नींव रखी थी वो गुजरते समय के साथ और मजबूत होकर निखरी है। आज के वैश्विक वातावरण के परिप्रेक्ष्य में भारत और रूस की पार्टनरशिप और भी अहम हो जाती है। हम दोनों विश्वास रखते हैं कि वैश्विक स्थिरता और शांति के लिए निरंतर प्रयास करते रहना चाहिए। आने वाले समय में हम मिलकर इसी दिशा में काम करते रहेंगे। एक्सलेंसी, एक बार फिर इस सम्मान के लिए मैं 140 करोड़ भारतवासियों की ओर से आपका, रूसी सरकार का और रूस के लोगों का बहुत बहुत आभार व्यक्त करता हूं। భారత ప్రధాని నరేంద్ర మోదీ తన 2 రోజుల రష్యా పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షులు వ్లాడిమిర్ పుతిన్తో కలిసి మాస్కోలోని పరమాణు ప్రదర్శన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో ఏర్పాటు చేసిన పరమాణు సమాచార వివరాలను ఆసక్తిగా తిలకించారు. పరమాణు సంబంధ విషయాలపై కేంద్ర అధికారులను ఆరా తీశారు. రష్యా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అక్కడ భారత సంతత పౌరులతో భేటీ అయ్యారు. ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్న భారత సంతతి పౌరులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మాస్కోలో జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ భారత సంతతి పౌరులతో సంభాషించడం ఇదే తొలిసారి అని తెలిపారు. భారత్లో 3వ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రష్యాలోని ప్రవాసులను కలుసుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు తాను 3 రెట్లు ఎక్కువ శక్తితో, 3 రెట్లు ఎక్కువ వేగంతో పనిచేస్తానని ప్రమాణం చేసినట్లు తెలిపారు. 3వ దశ పాలనలో భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే లక్ష్యమన్నారు. ప్రపంచానికి అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ లావాదేవీల నమూనాలను అందించడం కూడా భారత్కే సాధ్యమైందన్నారు. దేశంలో నేడు లక్షలాది స్టార్టప్లు ఉన్నాయని తెలిపారు. భారత్ సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తుందని, దేశంలో పేదల కోసం 3 కోట్ల ఇళ్లను నిర్మిస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. पूरा 1 महीना हुआ है। आज से ठीक 1 महीने पहले 9 जून को मैंने तीसरी बार भारत के पीएम पद की शपथ ली थी और उसी दिन मैंने एक प्रण किया था। मैंने प्रण किया था कि अपने तीसरे टर्म में मैं 3 गुनी ताकत से काम करूंगा, 3 गुनी रफ्तार से काम करूंगा। और ये भी एक संयोग है कि सरकार के कई लक्ष्यों में भी 3 का अंक छाया हुआ है। सरकार का लक्ष्य है तीसरे टर्म में भारत को दुनिया की 3री सबसे बड़ी इकोनॉमी बनाना। सरकार का लक्ष्य है तीसरे टर्म में गरीबों के लिए 3 करोड़ आवास बनाना। 3 करोड़। రష్యా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2వ ప్రపంచ యుద్దంలో మరణించిన సోవియట్ సైనికులకు ఈరోజు నివాళులర్పించారు. మాస్కోలోని అలెగ్జాండర్ గార్డెన్లోని క్రిమినల్ వాల్ వద్ద వారి కోసం అంకితం చేయబడిన యుద్ద స్మారక చిహ్నం టాంబ్ ఆఫ్ ది అన్నోన్ సోల్జర్స్ వద్ద ప్రధాని నివాళులర్పించారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో విద్యుత్ రంగంపై ఈరోజు ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు.
భావితరాల భవిష్యత్తును గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖల్లో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. శ్వేతపత్రాల ద్వారా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నామన్న ముఖ్యమంత్రి సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతున్నాయన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 2014-19లో సౌరశక్తి, పవన విద్యుత్ ఉత్పత్తిని కూడా పెంచామన్నారు. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదిగిందని పేర్కొన్నారు. ఒకప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్ పోతే యూ కెన్ మానిటర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆ రికార్డ్స్ కూడా లేకుండా చేశారు. వీళ్ళు కూడా డిస్టర్బ్ చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఎవడు పట్టించుకోదు, వీళ్ళు పట్టించుకోడు వదిలేశారు. నౌ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్, కరెంటు కోతలు అనేది రాకూడదు, లో వోల్టేజ్ ఉండకూడదు, కరెంటు క్వాలిటీ ఇవ్వాలి. దట్ నిన్న మొన్న కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ టెలికాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్. నాట్ ఈవెన్ సింగిల్ కంప్లైంట్ అవడానికి వీల్లేదు. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒరిజినల్గా రిఫార్మ్స్ తెచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన కరెంటు తక్కువ ధరకు ఇవ్వడానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. అందుకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చూస్తే అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ శాలరీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారనే ఉద్దేశంతో రిఫార్మ్లో ముఖ్యమైన ఉద్దేశం ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి, మెరుగైన సేవలు కన్జ్యూమర్స్కి అందించాలి. కేంద్ర ప్రభుత్వం నిధులను గత వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిన అంశంపై కేంద్ర సంస్థలు విచారిస్తున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరించేందుకు కేంద్ర మంత్రులు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం పెద్దలు నిర్ణయం తీసుకుంటున్నారని, ప్రత్యేక హోదాకు సమానంగా అభివృద్ధికి నిధులిచ్చినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అధికారం, ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెబుతుంది అభివృద్ధి రాష్ట్రాల్లో సాధ్యమవుతుంది అని. వేళ ఎన్డీఏ కూటమి ఢిల్లీలో అధికారంలో ఉంది, అదే ఎన్డీఏ కూటమి చెందినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాబట్టి త్వరితగతిన ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాల వరకు కూడా కాకుండా 4 సంవత్సరాలనే పూర్తి చేసి ఢిల్లీ ఎన్నికలు కయ్యడం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో 227వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రుణ ప్రణాళికను ఈ సమావేశంలో విడుదల చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 540,000 కోట్ల రూపాయలతో రుణ ప్రణాళిక విడుదల చేశారు. వీటిలో 375,000 కోట్ల రూపాయలను ప్రాధాన్య రంగాలకు, 165,000 కోట్ల రూపాయలను ఇతర రంగాలకు కేటాయిస్తూ ప్రణాళిక రూపొందించారు. వ్యవసాయ రంగానికి గతం కంటే 14% అధికంగా రుణాలు విడుదలయ్యాయి. డైరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలకు 32,600 కోట్లతో రుణ ప్రణాళిక రూపొందించారు. 5 ప్రణాళిక అంశాల మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుకు ఎస్ఎల్బీసీ సమావేశం శుభాకాంక్షలు తెలిపింది. భోగాపురంలో నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఈరోజు పరిశీలించారు. అధికారులతో కలిసి ఆయన టెర్మినల్, రన్వే, ఏటీసీ టవర్ పనులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులపై జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు, అధికారులు ప్రజెంటేషన్ రూపంలో వివరించగా మరింత వేగవంతంగా ఎయిర్పోర్ట్ పనులను పూర్తి చేసేలా మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. It has got the potential also to immediately pick up in terms of operations. Yes, sir. Your guess is also almost like if you 440 lakhs kada per year ki if you the first year of operations. Both the concept also happened from here only. Ippudu vaartalo chinna viramam. Hey guys, ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
ఇది నీ కార్డు పిన్ ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. భోగాపురం విమానాశ్రయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని మంత్రి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు కావాలన్నా వెంటనే వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఉత్తరాంధ్రకు విమానాశ్రయ అనుసంధానం చాలా అవసరమన్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తామన్నారు. దేశంలోనే నెంబర్ వన్ విమానాశ్రయంగా భోగాపురం ఉండాలని కోరామన్నారు. విమానాశ్రయ ప్రణాళికలోనే 2,700 ఎకరాలుందని, 500 ఎకరాలు తగ్గించేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించిందని మంత్రి పేర్కొన్నారు. విమానాశ్రయం పనులను గత ప్రభుత్వం ఆలస్యం చేసిందని, డిసెంబర్ నాటికి టెర్మినల్ భవనం పూర్తి చేస్తామని చెప్పారు. 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పూర్తవుతాయని, చిన్న చిన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని పేర్కొన్నారు. విమానాశ్రయం పూర్తయి సుమారు 600,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. దానికి సంబంధించి అడిషనల్ గా చిన్న చిన్న యూనిట్స్ రావచ్చు, దాన్ని మళ్ళీ ఇన్వైట్ చేయాలి. కేవలం మన ఇండియానే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఇన్వైట్ చేసుకోగలిగితే, మనకి ఇక్కడ ల్యాండ్ ఉంది, 500 ఈస్ అడిషనల్ బెనిఫిట్ టు అస్. మొత్తంలో కూడా ఏదైతే మన ప్లాన్ ఉండిందో అదే ప్లాన్ ప్రకారం ముందెళ్తాం. 2014లో 70 ఎయిర్పోర్ట్లు మన దేశంలో ఉంటే, 157 ఎయిర్పోర్ట్లకి ఈ రోజు మనం చేరుకుంటాం. 30 ఎయిర్పోర్ట్లు అండర్ కన్స్ట్రక్షన్ లో ఈ రోజు ఉన్నాయి. అంటే ప్రతి రిమోట్ ఏరియాల్లో కూడా సుమారు 200-300 కిలోమీటర్లకి భారతదేశంలో అబ్లిష్ చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అడుగులు ముందుకేస్తుంది. ఎయిర్ప్లేన్స్ ఈరోజు ఆగిపోయి ఉన్నాయి. సో అవన్నీ కూడా మళ్ళీ మనం తీసుకొని రావాలి. ఒక రైల్వేస్ దగ్గర నుంచి ప్రధాన ట్రావెల్ మోడ్ నుంచి ఈరోజు ఎయిర్వేస్కి ఏ రకంగా మూవ్ అయ్యామనేది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం 16న జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్లో జరగనుంది. 11:00 ప్రారంభమయ్యే సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించనున్నారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తిగా విస్మరించిందని, దీనివల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లిందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా ఈరోజు ఏలూరు రాగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం మీద ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ప్రతి ఒక్క సమస్యలు కూడా తీరుస్తామని వాళ్ళకి చెప్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాం. అలాగే ఇవాళ ఏలూరులో వందే భారత్ స్టాప్ ఓవర్ గురించి హామీ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఫస్ట్ స్టెప్ వేయడం జరిగింది, మొదటి అడుగు వేయడం జరిగింది. టొబాకో రైతుల సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. కొవ్వూరు భద్రాచలం రైల్వే చింతల్పూడి దగ్గర ఆగిపోయి ఉంది, దాని గురించి కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. మంత్రి కూడా ఆయన చేస్తామని పాజిటివ్ గా చెప్పడం జరిగింది. యువతకి కూడా ఈసారి పెద్దపీట వేస్తామని చెప్పాం. వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రతి వారం ఎంపీ ఆఫీస్ దగ్గర జాబ్ మేళా, ప్రతి వారం జాబ్ మేళా కండక్ట్ చేస్తాం. మాకు అప్పుడే 340 రెజ్యూమ్స్ వచ్చినాయి, దాంట్లో కొంచెం వరకు అప్పుడే ఇంటర్వ్యూలకు పిలిపించడం జరుగుతుంది. ఒక ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసాం. డేటా సెంటర్ యుఎస్సికి సంబంధించిన డేటా సెంటర్. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి రేపు విశాఖపట్నం చేరుకునున్నారు. రేపు రాత్రికి విశాఖ చేరుకొని ఎల్లుండి ఉదయం స్టీల్ ప్లాంట్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలన్న రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కాశీ విశ్వనాథ్ రాజ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో స్టీల్ ప్లాంట్ విలీనానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. నేను మంత్రిగా ఉన్నంత వరకు ఈ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయమని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ప్లాంట్ని ఎలాగైనా సరే మేము రివైవ్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. మీరు సెయిల్కి ఇవ్వండి, దాని పాలసీ మన రాజ్యాంగాన్ని సవరణలు చేసే పరిస్థితి ఉంది అవసరమైనప్పుడు, అలాంటిది ఒక పాలసీ మనం చేంజ్ చేయలేము అని చెప్పి వారి దృష్టికి మనం తీసుకెళ్లడం జరిగింది. రేపు కొంత ఉన్నత అధికారులతో మాట్లాడి
ఎల్లుండి ప్లాంట్ సందర్శించి అందరూ కోరుకునేది ఈ ప్లాంట్ నిలబెట్టాలని. దానికి తోడు ఇక్కడ పురంధేశ్వర్ గారు ప్రతి మూమెంట్ లో కూడా సపోర్ట్ చేయడం, ఎలా వారు కూడా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, రాజమండ్రి నుంచి ఎంపీగా ఉన్నారు, తెలుగుదేశం సహాయం, జనసేన మిత్రపక్షాలు అందరూ కోరుకునేది అదే. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్యమం చేశారు దాని మీద. ఈ అందరూ కోరుకునేది రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు ఉచిత ఇస్క విధానాన్ని ప్రవేశపెట్టడం శుభపరిణామం అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం లాలా చెరువు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. గత ప్రభుత్వ భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తే తమ ప్రభుత్వం వారిని ఆదుకుంటుందన్నారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇసుక పంపిణీ విధానంలో జరిగిన అవినీతిని తొలగిస్తూ నేడు ఉచిత ఇసుక పంపిణీ ప్రజాహితమైన కార్యక్రమంగా ప్రజాపాలనను సాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఎంత భారమైనప్పటికీ కూడా పెంచినటువంటి పెన్షన్లని పెద్ద ఎత్తున ఇవ్వటం అనేటువంటి కార్యక్రమం కానివ్వండి, రైతు సేవా కేంద్రాల ద్వారా వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని రమారమి 1600 కోట్ల బకాయిల్ని ఇవ్వటం కానివ్వండి, ఉచితంగా ఇసుక పాలసీని తీసుకురావడం కానివ్వండి, ఇవాళ ఏ వినియోగదారుడికి కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా కేవలం ఊరికి ట్రాన్స్పోర్టేషను లేకపోతే దాని ఎస్కవేషన్ రేట్లు తప్పితే మామూలుగా ఇసుక ఏ రకంగా ఇబ్బంది కలగనటువంటి అంశంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఉచిత ఇసుక డిజిటల్ మనీ ద్వారా వెళుతుంది, అవి కూడా ఏంటి, దీనికి కట్టవలసింది ఏమీ లేదు, ట్రాన్స్పోర్టేషన్కి వాటికి మాత్రమే కట్టాలి. మనం అందరం కూడా సంతోషించేటువంటి దినం, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుకలో అవినీతి జరిగిందో ఆ అవినీతిని తొలగిస్తూ ఇవాళ ప్రజలకి హితమైనటువంటి ఒక ఇసుక విధానంతో ప్రజా పరిపాలన ఇవాళ తీసుకొచ్చినటువంటి సందర్భంలో మనం అందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాము. పదే పదే నేను ఇక్కడ కడియపులంకలోకి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిగా వారు అక్కడ ఇసుక తవ్వకం ఏదైతే జరుగుతున్నదో, నది గర్భంలోకి జేసీబీలను తీసుకుని వెళ్ళిపోయి అక్కడ తవ్వకం చేసేసి వాటిని ఏ విధంగా అక్కడ సహజ వనరులు దోపిడీ చేస్తున్నారో ఆ విధానాలని అప్పుడు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఏదైతే శాండ్ పాయింట్కి వస్తుందో ఇక్కడ నుండి జేసీబీలోకి జేసీబీల మాధ్యమంగా మరి లారీల్లోకి లోడ్ చేసి పేదలకు అందించేటువంటి విధానం. ఉమ్మడి కడప జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడా కక్ష సాధింపు చర్యలు లేవన్నారు. ఇంత సుదీర్ఘంగా గతంలో ఎప్పుడూ జెడ్పీ సమావేశం జరగలేదన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్య పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారు. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్నారు. ఇప్పుడు వాటిని చక్కదిద్ది స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం ప్రజలు సంతోషంగా ఉండాలా, ప్రజలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి ఏమైనా వసతులు కల్పించాలో అవన్నీ సంసిద్ధంగా చేయడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎక్కడ ఏ విధమైన కక్ష సాధింపు ఉండదని ఒక మంత్రిగా నేను ఈ సమావేశంలో చెప్తున్నా. ఎందుకంటే మేము ఏ రోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వాళ్ళని ఎవరిని ఉపేక్షించాం, పోలీస్ పరమైన ఇంకో ఏ పరమైన ఎవరికైనా ఒకే న్యాయం చేపడతామని మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పడం కూడా జరిగింది. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనే తిరుపతిలోని పాస్ మానసిక వికలాంగుల చికిత్స కేంద్రంలో అతిసారం ప్రబలి 2 మృతి చెందగా 8 మంది పరిస్థితి విషమంగా మారింది. తీవ్ర అస్వస్థకు గురైన 8 మందిని తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహర్లు రూయా ఆసుపత్రికి చేరుకుని మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ మానసిక వికలాంగుల చికిత్సా కేంద్రాన్ని వైద్య బృందంతో తనిఖీలు చేపట్టామని, అక్కడ కొన్ని శాంపిల్ సేకరించినట్లు తెలిపారు. అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా వేయడం జరిగింది. అక్కడ ఉన్న కిచెన్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కానీ, అక్కడ ఉన్నటువంటి వాటర్ శాంపిల్స్ కానీ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా ఫుడ్ అదేవిధంగా వాటర్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ప్రైమరీగా మాకు తెలియదు అంటే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని వాళ్ళు ఇన్హౌస్ డాక్టర్గా అపాయింట్ చేసుకుని 2 డేస్ నుంచి అంటే శనివారం రాత్రి ఆదివారం పొద్దున వచ్చినటువంటి కేసులంతా కూడా వాళ్ళ ఇన్హౌస్లోనే ట్రీట్మెంట్ చేసి డాక్టర్ కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు మేనేజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే రూయా హాస్పిటల్కి ఒక బ్రాడ్ డెడ్ కేసు వచ్చిందో అప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని
ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 16వ తేదీ సాలకట్ల ఆనివార ఆస్థాన పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కోయిలాల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంవత్సరంలో 4 సార్లు అంటే ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ముందు వచ్చే మంగళవారం కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిల వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. స్వామివారి మూల విరాట్టును పత్తి వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. స్వామివారి మూల విరాట్టుకు కప్పిన పట్టు వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా అష్టాదల పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసినట్లు టీటీడీ ఈఓ జె శ్యామలరావు మీడియాకు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. కోయిలాల్వార్ తిరుమంజనం సంవత్సరానికి 4 సార్లు చేస్తామనేది మీకు తెలిసిందే. ఈసారి అనివార్య ఆస్థానం ముందు చార్ధామ్ యాత్రకు దేశవ్యాప్తంగా విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికులకు ఆరోగ్యం, భద్రతలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక స్వచ్ఛంద సంస్థ సహకారంతో వైద్య ఆరోగ్య, వైద్య విద్యా శాఖ యాత్రా సందర్భంగా భక్తులు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన పెంపొందేలా సంబంధిత మెటీరియల్ను అందుబాటులోకి తెస్తూ విస్తృత ఏర్పాట్లు చేసింది. దేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి నీతి ఆయోగ్ ఈ నెల 4వ తేదీన సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 3 నెలల పాటు జరిగే ప్రచార కార్యక్రమంలో 112 ఆకాంక్షాత్మిక జిల్లాలు, 500 ఆకాంక్షాత్మిక బ్లాకులతో ముఖ్యమైన సూచికలలో గణనీయమైన పురోగతి సాధించడమే లక్ష్యంగా ఈ ప్రచార కార్యక్రమం కొనసాగనుంది. దేశ సమగ్రాభివృద్ధికి దిశగా ఒక కొత్త అధ్యాయాన్ని ఈ కార్యక్రమం సూచిస్తుంది. సంపూర్ణత అభియాన్ చారిత్రకంగా వెనుకబడిన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధిని సాధించడంపై దృష్టి పెడుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆరోగ్యం, పోషణ, విద్య, నీటి వసతి, పారిశుద్ధ్యం వంటి 6 ముఖ్య సూచికలపై దృష్టి పెడుతుంది. ఈ ప్రచారం ద్వారా దేశ పురోగతిలో ఎవరూ వెనుకబడకుండా చూసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. భారత స్టార్ షెట్లర్ పూసర్ల వెంకట సింధు మరోసారి ఒలింపిక్స్లో పతాకాధారిగా వ్యవహరించనున్నారు. వరుసగా 2 ఒలింపిక్స్లో పతకాలు సాధించిన సింధు ప్యారిస్ ఒలింపిక్స్లో దేశ త్రివర్ణ పతకాన్ని చేబూని భారత బృందాన్ని నడిపించనున్నారు. మహిళల నుంచి పతాకాధారిగా సింధును తాజాగా ఎంపిక చేశారు. భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమవుతుంది. భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. కేవలం 6 గంటల్లోనే ఏకంగా 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈరోజు కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ముంబై, థానే, నవీ ముంబై, పన్వెల్, పూణే, రత్నగిరి, సింధూర్ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. ముంబై యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. ఉత్తర కోస్తా తీరం మీదుగా విస్తరించి ఉన్న ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల, శ్రీకాకుళం, చిత్తూరు, తిరుపతితో సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.